రేపు డాక్టర్ వైఎస్ఆర్ జయంతి. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని ప్రకటిస్తోంది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి జీవీడి మీడియాతో మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్, వీ హ్యావ్ ఆల్సో క్రియేటెడ్ అనదర్ కేటగిరీ కాల్డ్ వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డ్స్. నౌ ఫర్ దిస్ రౌండ్ ఆఫ్ అవార్డ్స్, వాట్ వాజ్ ద గవర్నమెంట్ థ్రస్ట్ ఏరియా? What was the philosophy behind selecting this year awardees, both in YSR Lifetime Achievement Awards category as well as for the YSR Achievement Award category? What was the process followed by us within the government? I will request Advisor Communication, Shri GVD Krishnamohan sir, who is also the chairman of the jury for the YSR Lifetime Achievement Awards as well as for YSR Achievement Awards to address all of us. GVD sir. Good evening friends. 2019 నవంబర్ లోనే వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ ఈ రెండింటిని ఈ నేల మీద పుట్టి ఇక్కడ ప్రజలకి ప్రధానంగా వాళ్ళ వృత్తిపరంగా కానివ్వండి, వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం పరంగా కానివ్వండి, ఒక ఘనమైన సేవ చేస్తున్నటువంటి వాళ్ళకి ఈ అవార్డులు ఇవ్వాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ముఖ్యంగా వైఎస్ఆర్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలు మాత్రమే కాకుండా నిండైనటువంటి ఒక మనిషి, ఒక చక్కటి తెలుగువాడు, ఒక నిండైన తెలుగువాడు, ఒక టీవీతో కూడినటువంటి తెలుగువాడు అందరికీ కనబడతాడు. సో ఈ వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్కి సంబంధించి ఏం క్రైటీరియాస్ పెట్టుకోవాలి, ఎవరెవరిని తీసుకోవాలి అనేటువంటి విషయంలో దాదాపుగా కొన్ని నెలలుగా అనేక మందిని దీంట్లో ఈ ఎక్సర్సైజ్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఈ ఎక్సర్సైజ్లో ఇన్వాల్వ్ చేస్తున్నప్పుడు అందరూ కామన్గా అగ్రీ అయినటువంటి ఒక అంశం ఏమిటంటే మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాలు మనకి కనపడుతున్నా వాటిని మనం మాణిక్యాలుగా గుర్తించామా లేదా అనేటువంటి అంశం మీద ప్రధానంగా డిబేట్ జరిగింది. 9 దండలు వేసిన వ్యక్తికి 10వ దండ వేయాలా లేదా 10 దండలు వేయడానికి అర్హుడై ఉండి కూడా మిగిలిపోయినటువంటి వ్యక్తుల్ని గుర్తించాలా అనేటువంటిది ఒక పెద్ద చర్చ జరిగింది. దీంట్లో ఇప్పుడు మనం రాష్ట్ర ప్రభుత్వం తరఫున కమిటీ విస్తృతమైనటువంటి ఎక్సర్సైజ్ తర్వాత జిల్లా కలెక్టర్లు దీంట్లో పాల్గొన్నారు, చాలా సిఫార్సులు పంపించడం జరిగింది. వ్యక్తులుగా ఎవరికి వాళ్ళు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, అలాగే ఇతరత్ర ఇక్కడ ఆ శాఖకి సంబంధించినటువంటి బాధ్యులు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్లో పెద్ద స్థాయిలో వాళ్ళు కూడా ఈ అవార్డ్స్కి సంబంధించి ఇన్వాల్వ్ కావడం జరిగింది. ద మోస్ట్ ట్రాన్స్పరెంట్ వేలో ఇంపార్షియల్గా ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి, అవి కొన్ని శతాబ్దాలుగా ఉన్నటువంటి ఈ బ్రాండ్స్ని ప్రధానంగా ఎంచుకుని ఈ అవార్డ్స్ని ఎంపిక చేయడం జరిగింది. తెలుగు వాళ్ళలో ఎందరో మహానుభావులు అనేటువంటిది వాళ్ళు మనం ఉన్నటువంటి గ్రామం దగ్గర నుంచి నాసా వరకు ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళు చాలా గొప్ప విజయాలు, గర్వంగా అందరం చెప్పుకోదగ్గ విజయాలు సాధించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడే ఉండిపోయినటువంటి మణులు మాణిక్యాలని గుర్తించడానికి మన ప్రధానంగా మన కల్చర్ మీద ఫోకస్ పెట్టడానికి కమిటీ తన మార్గాన్ని ఎంచుకుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు అనౌన్స్ చేయబోతున్నటువంటి వాళ్ళలో ఇటు మనం ట్రూ రిఫ్లెక్షన్ ఆఫ్ వైఎస్ఆర్ గారి లైఫ్ని కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారి ఫిలాసఫీని కానీ చూసినట్టయితే కనుక ప్రధానంగా కామన్ మ్యాన్, పేదవాడు, నిరుపేద కళాకారుడు, నిరుపేదల్లో ఉండేటువంటి అనేక మంది మహానుభావులు,
అంటే ఒక రకంగా చెప్పారంటే, ఒక మాటలో చెప్పారంటే, సామాన్యుల్లో ఉన్న అసామాన్యుల్ని గుర్తించడానికి కమిటీ ఒక ప్రయత్నం చేసింది. ఇది మొదటి ప్రయత్నం. ఈ ప్రయత్నంలో భాగంగానే ఈ అవార్డ్స్ని ఎంపిక చేయడం జరిగింది. వాటిలో మొట్టమొదటిగా ఆంధ్రదేశంలో ఎప్పటి నుంచో కొన్ని కొన్ని వంద సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సంస్థలు కూడా ఉన్నాయి. అటువంటి వాటికి సంస్థలుగా అవార్డులు ప్రకటిస్తున్నాం. వాటిలో మొట్టమొదటిది, ఒక మత్స్యకారుడు 150 ఏళ్ల క్రితం బర్మా వెళ్ళి అక్కడ తాను బర్మాలోనే రంగూన్లోనే అతిపెద్ద ధనికుడిగా ఎదిగి అక్కడి నుంచి వచ్చి కాకినాడకు వెనక్కి వచ్చి మొత్తం తన ఆస్తులన్నింటినీ ఎకరాలుగా మార్చి ఒక పెద్ద ఛారిటీని స్థాపించి తన జీవితం మొత్తాన్ని తన డబ్బు మొత్తాన్ని దానికి త్యాగం చేసినటువంటి వ్యక్తి ఒక మత్స్యకారుడు మల్లాడి సత్యలింగం నాయకర్. ఎంఎస్ఎన్ ఛారిటీస్ అనేటువంటిది ఆంధ్రదేశంలో ఎంతోమందికి చదువునిచ్చింది, ఇన్స్పిరేషన్ కూడా ఇచ్చింది. అటువంటి ట్రస్ట్ నిజంగా ఒకటి ఉండటం, దానికి ఈ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వటం అనేటువంటిది, ప్రభుత్వం కూడా వినయంగా సవినయంగా వాళ్ళకి అవార్డుని ప్రకటిస్తుంది. ఎంఎస్ఎన్ ఛారిటీస్ ట్రస్ట్ కాకినాడ. అలాగే నెక్స్ట్ డాక్టర్ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేపటి రోజున వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ అలాగే వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డ్స్ని ప్రకటిస్తోంది. అందులో భాగంగానే ప్రభుత్వ సలహాదారు జీవిడి కృష్ణమోహన్ వాటికి సంబంధించినటువంటి వివరాలు వెల్లడిస్తున్నారు. తొలి అవార్డుని ఎంఎస్ఎన్ ఛారిటీస్ కాకినాడకి ఇవ్వబోతున్నట్టుగా ప్రకటిస్తున్నారు. ఈ అవార్డులకు సంబంధించినటువంటి వివరాలని ప్రకటిస్తున్నటువంటి జీవిడి, ప్రధానంగా అనేక అంశాలని పరిగణలో తీసుకున్నాం. ముఖ్యంగా తెలుగు గడ్డకి సేవ చేసినటువంటి వాళ్ళు, వివిధ రంగాల్లో తమకి సంబంధించి అత్యద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి వాళ్ళని గుర్తించే ప్రయత్నం జరుగుతోంది. మట్టిలో మాణిక్యాల్ని వెలికితీసేటువంటి కార్యక్రమమే ఈ ప్రధానంగా ఎంచుకున్నటువంటి మార్గం అన్నది జీవిడి చెప్తున్నటువంటి మాట. వ్యవసాయం, కళలు, సంస్కృతి, సాహిత్యం ఇలా వివిధ రంగాలకు సంబంధించినటువంటి అవార్డులు ప్రకటించే కార్యక్రమం ప్రస్తుతం ప్రభుత్వ పరంగా జరుగుతోంది. డాక్టర్ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఈ అవార్డుని ఇస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వైఎస్ఆర్ గారి లైఫ్ని కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారి ఫిలాసఫీని కానీ చూసినట్టయితే కనుక, ప్రధానంగా కామన్ మ్యాన్, పేదవాడు, నిరుపేద, నిరుపేద కళాకారుడు, నిరుపేదల్లో ఉండేటువంటి అనేక మంది మహానుభావులు, అంటే ఒక రకంగా చెప్పారంటే, ఒక మాటలో చెప్పారంటే, సామాన్యుల్లో ఉన్న అసామాన్యుల్ని గుర్తించడానికి కమిటీ ఒక ప్రయత్నం చేసింది. ఇది మొదటి ప్రయత్నం. ఈ ప్రయత్నంలో భాగంగానే ఈ అవార్డ్స్ని ఎంపిక చేయడం జరిగింది. వాటిలో మొట్టమొదటిగా ఆంధ్రదేశంలో ఎప్పటి నుంచో కొన్ని కొన్ని వంద సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సంస్థలు కూడా ఉన్నాయి. అటువంటి వాటికి సంస్థలుగా అవార్డులు ప్రకటిస్తున్నాం. వాటిలో మొట్టమొదటిది, ఒక మత్స్యకారుడు 150 ఏళ్ల క్రితం బర్మా వెళ్ళి అక్కడ తాను బర్మాలోనే రంగూన్లోనే అతిపెద్ద ధనికుడిగా ఎదిగి అక్కడి నుంచి వచ్చి కాకినాడకు వెనక్కి వచ్చి మొత్తం తన ఆస్తులన్నింటినీ ఎకరాలుగా మార్చి ఒక పెద్ద ఛారిటీని స్థాపించి తన జీవితం మొత్తాన్ని తన డబ్బు మొత్తాన్ని దానికి త్యాగం చేసినటువంటి వ్యక్తి ఒక మత్స్యకారుడు మల్లాడి సత్యలింగం నాయకర్. ఎంఎస్ఎన్ ఛారిటీస్ అనేటువంటిది ఆంధ్రదేశంలో ఎంతోమందికి చదువునిచ్చింది, ఇన్స్పిరేషన్ కూడా ఇచ్చింది. అటువంటి ట్రస్ట్ నిజంగా ఒకటి ఉండటం, దానికి ఈ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వటం అనేటువంటిది, ప్రభుత్వం కూడా వినయంగా సవినయంగా వాళ్ళకి అవార్డుని ప్రకటిస్తుంది. ఎంఎస్ఎన్ ఛారిటీస్ ట్రస్ట్ కాకినాడ. అలాగే నెక్స్ట్ వైఎస్ఆర్ జిల్లాలో ఉన్నటువంటి సిపి బ్రౌన్ లైబ్రరీకి కూడా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని ప్రకటిస్తున్నాం. అలాగే వేటపాలెంలో గాంధీ గారు ఫౌండేషన్ స్టోన్ వేసిన లైబ్రరీ, సారస్వత నికేతన్ లైబ్రరీ వేటపాలెంకి కూడా
లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని ప్రకటిస్తున్నాం. అలాగే సమాజ సేవలో మతాలకి కులాలకి అతీతంగా అందరినీ సమంగా చూసుకుంటూ ఉన్నటువంటి కొన్ని ట్రస్ట్లు, ప్రధానంగా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ అనంతపురం, అలాగే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డిటి అనంతపురం, ఈ రెండింటికి కూడా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రకటిస్తున్నాం. అలాగే ఆంధ్రదేశంలో ఎంతోమంది ఐఏఎస్ అధికారులని, గ్రూప్ 1 అధికారులని ఒక రకంగా నిస్వార్థమైన సేవతో ఎంతో కాలం నుంచి, ఎన్నో దశాబ్దాల నుంచి తయారు చేస్తూ వచ్చినటువంటి ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్కి కూడా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని ప్రకటిస్తున్నాం. అలాగే రాజమండ్రిలో ఉన్నటువంటి వీరేశలింగం గారి అక్కడ నడయాడినటువంటి, ఆయన చేతుల మీదకు రూపుదిద్దుకున్నటువంటి శ్రీ గౌతమి రీజనల్ లైబ్రరీ రాజమండ్రికి కూడా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రకటిస్తున్నాం. అలాగే ముఖ్యంగా సంగీతానికి సంబంధించినంత వరకు ఆంధ్రదేశంలో ఎందరో కళాకారుల్ని, మహానుభావుల్ని తయారు చేసినటువంటి విజయనగరం మహారాజా గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్కి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రకటిస్తున్నాం. వీరితో పాటు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ తన ఫోకస్ అంతా, అటు వైఎస్ఆర్ గారు కానివ్వండి, ఇటు ముఖ్యమంత్రి గారు కానివ్వండి, వారి ఫోకస్ అంతా ప్రధానంగా రైతుకు సంబంధించి చాలా ఎక్కువగా ఉంటుంది. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పని అనేక సార్లు చెప్పడమే కాకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేసే వ్యక్తులు, రేపు పైగా రైతు దినోత్సవం కూడాను. కాబట్టి ఆంధ్రదేశంలో ఉన్నటువంటి కొంతమంది రైతులు, ప్రతి రైతు కూడా ఒక గొప్పవాడే, ఏ రైతు చిన్నవాడు కాదు, ఏ రైతు తక్కువ వ్యక్తి కూడా కాదు. కానీ 10 మంది రైతులకి ఇన్స్పిరేషన్ ఇస్తూ ఇంకొంచెం వ్యవసాయాన్ని కొంచెం డాక్టర్ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్, అలాగే వైఎస్ఆర్ అచీవ్మెంట్స్ అవార్డ్స్ని ప్రధానంగా ప్రకటిస్తోంది. వివిధ రంగాల్లో సాహిత్యం, వ్యవసాయం, కళలు, సంస్కృతి, ఇలా వివిధ రంగాల్లో పనిచేసిన నిష్ణాతుల్ని గుర్తించి అందుకోసం ఈ అవార్డులు ఎంపిక చేస్తోంది. ఎంఎస్ఎన్ ఛారిటీస్ ట్రస్ట్ కాకినాడకి సంబంధించినటువంటి దానికి మొదటిగా అవార్డుని ఇస్తున్నారు. అలాగే సిపి బ్రౌన్ లైబ్రరీకి, వేటపాలెం లైబ్రరీకి, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్కి, ఆర్సీ రెడ్డి అకాడమీ, అనేక మంది ఐఏఎస్ని, ఐపీఎస్ని తయారు చేసినటువంటి ఆర్సీ రెడ్డి అకాడమీకి, అలాగే గౌతమి లైబ్రరీకి ఇలా అవార్డ్స్ని వరుసగా ప్రకటిస్తూ వస్తున్నారు. దీంతోపాటుగా వ్యవసాయ రంగానికి కూడా ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయ రంగంలో నిష్ణాతులైనటువంటి వాళ్ళు, వ్యవసాయ రంగంలో అనేక రకాలైనటువంటి ఆధునిక పోకడలను తీసుకొచ్చినటువంటి వాళ్ళకి సంబంధించిన ఆధునిక రైతులు కూడా గుర్తించి అవార్డు ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతోంది అన్నది ప్రధానంగా ప్రభుత్వ సలహాదారు జీవిడి మీడియాతో మాట్లాడుతూ ప్రకటిస్తున్నటువంటి అంశం.